కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడం తగదని భారతీయ జనతా పార్టీ గజపతి నగరం న్యూస్‌వర్గ కన్వీనర్ దేవరేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడం తగదని మండల పార్టీ అధ్యక్షుడు అరిసెట్టి ఏడుకొండలు అన్నారు. గజపతి నగరంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. బోలో భారత్ మాతాకి భారత దేశాన్ని న్యూ ఇండియాగా తయారు చేయాలనే విధానంతో భారతీయ జనతా పార్టీ పరుగులెత్తి వివిధ రకాలైనటువంటి పేదల కోసం ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ప్రవేశిస్తుంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ సంక్షేమ పథకాలు వారే ఇచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం తాలూకా ప్రధానమంత్రి గారి ఫోటో లేకుండా కేంద్ర ప్రభుత్వం తాలూకా పేరు కూడా ఎత్తకుండా ఈరోజు గ్రామాల్లో పర్యటనలు జరుగుతున్నాయి. వాళ్ళు పథకాలు ఇచ్చినట్లే చెప్పుకుంటున్నారు. దీన్ని మేము పూర్తిగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి గజపతి నగరం నియోజకవర్గం నుండి ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా ఖండిస్తున్నాము. భారతదేశంలో ఈరోజు ఎన్నో పార్టీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి ఈ దేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శవంతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు చక్రైనటువంటి పథకాలు అందజేస్తే ఈరోజు ఆ పథకాలు రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తున్నట్లుగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే వాళ్ళే ఈ పథకాలు ఇస్తున్నట్టుగా చిత్రీకరించుకొని ప్రజలను మభ్యపెట్టే విధానానికి త్వరలో స్వస్తి పలకాలి. ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది ఏమిటంటే కేంద్రం ఇచ్చినటువంటి పథకాల్లో నరేంద్ర మోడీ గారి ఫోటో ఎందుకు పెట్టలేదు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల్లో ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టవలసిన ఉంది కాబట్టి అది పెట్టుకోవచ్చు, అది పెట్టుకుంటున్నారు కూడా, అది చెప్పక్కర్లేదు, దాని గురించి మేము మాట్లాడక్కర్లేదు. కానీ మహిళల సాధికారత కోసం అయితేనేమి, రైతు భరోసా విషయంలో అయితేనేమి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో అయితేనేమి, అటల్ యోజన జీవిత బీమా విషయంలో అయితేనేమి, ఈరోజు పెట్రోల్కి ఇచ్చినటువంటి డిస్కౌంట్ల విషయంలో అయితేనేమి, పెట్రోల్ బంకుల్లో అయితేనేమి, కేంద్ర ప్రభుత్వ తాలూకా పథకాలు గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారి తాలూకా ఫోటో, ఈ దేశం తాలూకా యాంబ్లం, కేంద్ర ప్రభుత్వ యాంబ్లం, ఇది సెంట్రల్ యాంబ్లం, పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి పథకాలను మట్టుగా మీ కార్యకర్తలకు మీ తాలూకా మనుషులు అనుకునే ఎవరైతే మీకు సహకరించారో ఎన్నికలప్పుడు వారికి వారు కోరుకున్నటువంటి వ్యక్తులకి తప్పుదోవ పట్టించి ఆ పథకాలు రాష్ట్ర ప్రభుత్వమే సమకూరుస్తున్నట్లు ఈరోజు వ్యవహారాలు జరుగుతున్నాయి. ప్రజలకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహాలు ఇస్తే అందులో కూడా ప్రధానమంత్రి ఫోటో లేదు. అలాగే రకరకాలైనటువంటి పథకాలు ఆసుపత్రుల్లో అయితేనేమి, నాడు నేడు బడి విద్యా విషయంలో అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం పుష్కలంగా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర సర్వ అభివృద్ధి కోసం ఈ దేశము లేని పక్షంలో దానికి చట్టపరమైనటువంటి ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోవాలో అది కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారంగా ముందుకెళ్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి.